हेलो फ्रेंड्स वेलकम टू विनीतम बिजनेस आइडियाज तेलुगु यूट्यूब चैनल। सो फ्रेंड्स मनम ई रोज ई वीडियो अयिते ओक मंची बिजनेस गुरिंची तेलुसुकुने प्रयत्नं चेद्दां। सो आ बिजनेस एंटी एला चेयालि ए विधंगा चेस्ते मनकु प्रॉफिट्स वस्तायि अने विषयाल पूर्ति विषयाल गुरिंचि अयिते मनं मात्लाडुकुंदां। अलागे मोस्ट्ली अयिते मनकु मन चानल्लो चाला मंदि व्यूअर्स कूडा ई वीडियो गुरिंचि अयिते अडगडं जरिगिंदि। सो वाळ्ळंदर्नी दृष्टिलो पेट्टुकोनि अयिते ई वीडियो नेनु चेस्तुन्नानु। सो నేను చేసిన తర్వాత ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అదేవిధంగా మన ఛానల్లో ఇదివరకటి వరకు మనము దాదాపు 100 వీడియోస్ వరకు అయితే చేయడం జరిగింది. సో ఒకసారి మీరు ఆ వీడియోస్ చూస్తే కనుక మీకు ఏదైనా రిలేటెడ్ వీడియో ఉంది అనుకుంటే ఆ వీడియోని మీరు చూడండి, తర్వాత మీకు ఓకే అనిపిస్తే ఆ బిజినెస్ స్టార్ట్ చేయండి. యాజ్ వెల్ మీరు బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి గ్రౌండ్ లెవెల్ వర్క్ అయితే మీరు కంపల్సరీగా చేసుకోవాలి. యాజ్ వెల్ మీకు ఆ యొక్క బిజినెస్కి సంబంధించి పర్టికులర్గా ఎలాంటి అవగాహన అనేది లేకపోయి ఉంటే డెఫినెట్లీ దాని గురించి మీరు కొంత అవగాహన వచ్చే వరకు ఆ బిజినెస్లోకి అడుగు పెట్టకండి. ఎవరో చెప్పినారు అని చెప్పేసి కూడా బిజినెస్లో స్టార్ట్ చేయకండి. అలా స్టార్ట్ చేసి చాలామంది లాస్ అయిపోయి పక్కన కూర్చున్నారు. సో మీరు ఆ తప్పులు అయితే చేయకండి. సో వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ఈరోజు మనము ఆనియన్ బిజినెస్ గురించి అయితే తెలుసుకుందాం. సో మన భారతదేశంలో ఆనియన్ మార్కెట్ అనేది చాలా పెద్దది. మన ఏషియాలోనే చాలా పెద్ద పెద్ద ఆనియన్ మార్కెట్స్ అనేవి మన ఇండియాలో ఉన్నాయి. సో మన ఇండియా లెవెల్లో చూసుకున్నట్టయితే ఆనియన్ బిజినెస్ కొన్ని కోట్ల టర్న్ ఓవర్తో అయితే రన్ అవుతుంది. మనము క్రితం ఒక 4-5 మంత్స్ బ్యాక్ వర్క్ చూసుకున్నట్లయితే ఆనియన్ రేట్ అనేది దాదాపు 100-150 ఆ రేంజ్లో కూడా వెళ్ళిపోయింది. ఎందుకు అంటే ఇక్కడ కొంతవరకు అయితే సిండికేట్ ఉంది, అలాగే ఇంకొంతవరకు అయితే కొరత ఏర్పడింది అన్నమాట. సో ఇప్పుడు ఏంటి అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆనియన్ అనేది చాలా ఎక్కువగా అవైలబుల్ ఉంది. లాస్ట్ మనం ఒక 20-30 రోజుల నుంచి చూసుకున్నట్లయితే ఆనియన్ రేట్స్ అనేవి తదేకంగా పెరిగిపోవడం అనేది జరిగింది. మరి ఇది ఎందుకు పెరిగింది అని అడిగితే చూడండి ఫ్రెండ్స్, మన దగ్గర ఎప్పుడైతే ఉత్పత్తి ఎక్కువగా ఉంటుందో అప్పుడు ఎక్స్పోర్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో వాళ్ళు నిల్వ అనేది పెట్టుకోలేరు, ఎందుకంటే వాళ్ళకి స్టాక్ బై స్టాక్ వస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళు నిల్వ పెట్టుకుంటే చెడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి తక్కువ రేటుకైనా సరే వాళ్ళు సేల్ చేద్దామని చెప్పి తక్కువ రేట్కి సేల్ చేస్తారు. ఒక్కసారి సేల్స్ ఊపందుకున్నాయనుకోండి అప్పుడు ఏం చేస్తారంటే సిండికేట్ చేస్తారు. ఈ సిండికేటింగ్ ఎట్లా ఉంటుందంటే డీలర్స్ కానీ ఏజెన్సీస్ కానీ మార్కెటింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ ఒక దగ్గరగా వచ్చేసి వాళ్ళు సిండికేట్ చేస్తారు. ఏ విధంగా అంటే ప్రైస్ రేట్ ఇప్పుడు తక్కువగా ఉంది కాబట్టి పబ్లిక్ మొత్తానికి ఇప్పుడు స్ప్రెడ్ అయిపోయింది. సో వాళ్ళందరూ కూడా కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దట్ ఈ మూమెంట్లో మనము కొరత ఏర్పడిందని చెప్పేసి అంటే కృత్రిమంగా కొరతను ఏర్పరిచి వాళ్ళు వారి యొక్క రేట్లను పెంచేస్తారు. పెంచిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు ఎప్పుడైతే తక్కువ రేట్కి ఇచ్చారో మార్కెట్లో పీపుల్స్ ఏంటంటే కొనడానికి అలవాటు పడతారు. సో సడన్లీ వాళ్ళు ప్రైస్ రేస్ చేస్తున్న క్రమంలో ఏమవుతుందంటే మన కస్టమర్స్ ఏం చేస్తారు అంటే ఎక్కడ ధర పెరిగిపోద్దా అని చెప్పి ముందు జాగ్రత్త కొంత క్వాంటిటీ అయితే ఎక్కువ మొత్తంలో కొనుక్కొని పెట్టుకుంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే కొంతవరకు మనం కొనుక్కోవడం వల్ల చెడిపోతుంది, యాజ్ వెల్ వాళ్ళకి అమ్మే వాళ్ళకి ప్రాఫిట్ అనేది వస్తుంది. ఎందుకంటే తక్కువ ధర ఉన్నప్పుడు వాళ్ళు కొనేది ఎంత కొంటారు అంటే ఒక కేజీ 3-4 రూపీస్ కూడా పర్చేస్ చేస్తారు. అది మన పైన 10 రూపాయల కేజీ వరకు కూడా అమ్ముతారు. సో అంటే అది హోల్సేలర్స్ డిస్ట్రిబ్యూటర్స్ లైక్ రిటైలర్స్ ద్వారా మన చేతికి వచ్చేసరికి 10 రూపాయలు అవుతుంది, బట్ రైతుకు మాత్రం దాంట్లోంచి 2-3 రూపాయలు పోతుంది. సో ఈ విధంగా సిండికేటింగ్ అయితే జరుగుతుంది. సో మనము మరి మన భారతదేశంలో ఉన్నటువంటి మహారాష్ట్రలో ఉమారాణి ఆనియన్ మార్కెట్ అనేది చాలా పెద్దది. సో అక్కడ మీకు కావాల్సినంత ఆనియన్ అయితే అవైలబుల్ ఉంటుంది. సో అక్కడ మీకు ట్రక్స్లలో అయితే అవైలబుల్ ఉంటుంది. మనకు బెస్ట్ క్వాలిటీ ఆనియన్ వచ్చేసి దాదాపు 6.5 రూపాయల నుంచి 8 రూపాయల మధ్యలో అయితే ఉంటుంది. అలాగే మనకు సమ్ కైండ్ ఆఫ్ ఆనియన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. 3-4 రకాల ఆనియన్స్ ఉంటాయి, లైక్ చిన్న ఆనియన్ ఉంటుంది, అలాగే వేస్టేజ్ ఆనియన్ ఉంటుంది, అలాగే మనకు బెస్ట్ క్వాలిటీ ఉంటుంది, అలాగే పెద్ద క్వాలిటీ ఉంటుంది, అంటే పెద్ద పెద్ద గడ్డలు కూడా ఉంటాయి. లైక్ అంటే మనము ఏదైతే ఒక క్వాలిటీని తీసుకుంటామో ఆ క్వాలిటీని బట్టి ప్రైస్ అయితే ఉంటుంది. నేను చెప్పేది బెస్ట్ క్వాలిటీ. సో బెస్ట్ క్వాలిటీ ప్రైస్ వచ్చేసి మనకి 6-8 రూపాయల వరకు అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ ఉమారాణి మార్కెట్ యార్డ్ అనేది మనకు నాసిక్ నుంచి 80 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే వస్తుంది. సో దీనికి సంబంధించి మీరు గూగుల్ మ్యాప్లో ఓపెన్ చేసి నాసిక్ నుంచి చూసినట్లయితే 80 కిలోమీటర్ చూపిస్తుంది. అదే మన్మాడ్ నుంచి చూసుకున్నట్లయితే దాదాపు మనకు ఒక 20 కిలోమీటర్స్ లోపే ఉండొచ్చు. అంతేకాకుండా ఫ్రెండ్స్ మనకి ఇంకొక ఏషియాలోనే పెద్ద మార్కెట్ అనేది మన మహారాష్ట్రలోనే ఉంది. సో ఆ మార్కెట్ డీటెయిల్స్ కూడా చూద్దాం. సో ఏషియాలోనే పెద్ద మార్కెట్ అయినటువంటి లాసల్గౌన్ ఆనియన్ మార్కెట్ అనేది మనకు మహారాష్ట్రలోనే ఉంది. సో దీనికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ కూడా నేను ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తాను, ఒకసారి చూడొచ్చు. అలాగే మీరు ఉన్న లొకేషన్ నుంచి మీకు ఎంత డిస్టెన్స్లో వస్తుంది, మీకు ట్రాన్స్పోర్టేషన్ ఏ విధంగా ఉంటుంది,
అక్కడ ఆనియన్ మనం ఎలా పర్చేస్ చేయాలి ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మనము ఇప్పుడు లాసల్గౌన్లో కావచ్చు లేదా ఉమరాణి మార్కెట్లో కావచ్చు మనము ఆనియన్ని పర్చేస్ చేసేటప్పుడు క్వాలిటీని చూసి వాటి సైజుని చూసి మనమైతే ప్రైస్ డిసైడ్ చేసుకుంటాం. సో అక్కడ కూడా కొంత బ్రోకరేజ్ వాళ్ళు ఉంటారు అలాగే దళారీలు ఉంటారు. సో అక్కడ కొంత మీరు జాగ్రత్త పడాల్సి ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్వాలిటీ తెలియకపోతే మీరు ఎక్కువ మొత్తంలో డబ్బు పెట్టాల్సి వస్తుంది అలాగే లాస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఆనియన్లో బి గ్రేడ్ క్వాలిటీ అనేది ఉంటుంది. ఈ బి గ్రేడ్ క్వాలిటీ ఏంటి అంటే చూడనీకి చాలా బాగుంటుంది బట్ అది లోడ్ చేసిన తర్వాత ఒక 2 డేస్ కంటైనర్లో ఉందంటే సగం వేస్టేజ్ అయిపోతుంది అనమాట. సో దానికి గాలి తగిలినంత వరకు మాత్రమే బాగుంటుంది, గాలి తగలకపోతే బాగోదు. అలాగే బెస్ట్ క్వాలిటీ చూసుకున్నట్లయితే 4 రోజులు కాదు 1 వీక్ కంటైనర్లో ఉన్నా దానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో మనము ఆ బెస్ట్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడుకుందాం. సో మనకి దాదాపు 7 రూపాయల 50 పైసలకు ఒక కేజీ లెక్కన మనకు వస్తే మనం ఒక టన్ పర్చేస్ చేయాలి అక్కడ. సో ఒక టన్ అనేది మనకు ఎంత వస్తుంది, దాదాపు 907 కేజీలు వస్తుంది. 907 కేజీలకు ఒక టన్ అవుతుంది. అప్పుడు ఏంటంటే ఒక 10 వీలర్స్ కంటైనర్ తీసుకున్నాం అనుకోండి, దాని కెపాసిటీ మామూలుగా 10 టన్స్ నుంచి అంటే 9 టన్స్ నుంచి అయితే స్టార్ట్అప్ అవుతూ ఉంటాయి, అప్ టు మనకు 21 టన్స్ వరకు అయితే ఉంటుంది. సో బేసిక్గా ఒక 10 టన్స్ కంటైనర్ని మనము తీసుకున్నట్లయితే అందులో మనకు 9070 కేజీల వరకు అయితే మనకు లోడ్ అనేది వస్తుంది. సో దానికి సంబంధించి క్యాల్కులేషన్ కూడా నేను ఇప్పుడు మీకు ఇస్తాను. సో 10 టన్స్ మనం లోడ్ తెప్పించినట్లయితే మనకు 9070 కేజీల వరకు అయితే లోడ్ వస్తుంది. సో 7 రూపాయల 50 పైసలు లెక్కన ఒక కేజీకి కౌంట్ చేసుకుంటే మనకి దాదాపు 68025 రూపాయల వరకు అయితే ఖర్చు అవుతుంది. బేసిక్గా ఇప్పుడు ఉమారాణి ఆనియన్ మార్కెట్ నుంచి హైదరాబాద్కి ట్రాన్స్పోర్ట్ చేసుకుంటే మనకి ఎంతవరకు ఇన్వెస్ట్ అవుతుంది, సో దానికి ప్రాఫిట్స్ ఎట్లా ఉంటాయి అనేది చూద్దాం. సో బెస్ట్ గ్రేడ్ మంచి ఆనియన్ గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుంటున్నామండి. సో దాంట్లో చాలా రకాలుగా ఉంటాయి, దాన్ని బట్టి మనకు ఇన్వెస్ట్మెంట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, ప్రాఫిట్స్ అనేవి కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. ఇది ఒకటి మీరు గమనించాలి. ఉమరాణి మార్కెట్ యార్డ్ నుంచి మనకి హైదరాబాద్కి దాదాపు 440 కిలోమీటర్లు అయితే వస్తుంది. సో ఈ 440 కిలోమీటర్లకి కంటైనర్ దాదాపు రేట్ వచ్చేసి 25 రూపాయలు పర్ కేఎంకి వేస్తారు. ఒక 10 టన్స్ కెపాసిటీ ఉన్నటువంటి కంటైనర్కి దాదాపు 25 రూపాయలు అయితే లెక్కే. కిలోమీటర్కి 25 రూపాయలు లెక్కన మనకు ఛార్జ్ చేసినట్లయితే 440 కిలోమీటర్లకి దాదాపు 11,000 రూపాయల వరకు అయితే అవుతుంది. సో ఈ 11,000 రూపాయలు ప్లస్ 68025 రూపాయలు మనము ఆనియన్కి ఇన్వెస్ట్ చేసినటువంటిది. సో రెండు క్యాల్కులేషన్ చేసుకుంటే ఎంత అవుతుందంటే 79025 రూపాయలు అవుతుంది. సో అరౌండ్గా మనము 80,000 రూపాయలు 10 టన్నుల లోడ్ తెప్పించడానికి ఖర్చు చేసినట్లయితే మనకి అప్పుడు ఆనియన్స్లోకి కన్వర్ట్ చేసుకుంటే 1 కేజీ మనకు 8 రూపాయల 82 పైసలు పడుతుంది. సో మనం ఏం చేద్దామంటే ఒక 2.5 రూపాయల లాభం చూసుకొని 11 రూపాయల కేజీ లెక్కన సేల్ చేస్తే మనకి దాదాపు 1 లాక్ వరకు, అంటే క్లోజ్ టు 1 లాక్ వరకు అయితే మనకు అమౌంట్ వస్తుంది. సో అందులోంచి మనం ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంట్ ఎంతైతే ఉందో దాన్ని మైనస్ చేయగా మనకు వచ్చే ప్రాఫిట్ క్లోజ్లీ 20,000. సో 10 టన్నులు మనం సేల్ చేసినట్లయితే మనకు వచ్చే లాభం ఏంటి అంటే 20,000 రూపాయలు. ఒక కంటైనర్ మంచి బెస్ట్ క్వాలిటీ ఆనియన్ని మనం సేల్ చేసినట్లయితే మనకి దాదాపు 20,000 రూపాయల ఆదాయం అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్, మరి ఈ 20,000 రూపాయల ఆదాయం రావాలంటే మరి మనం ఏం చేయాలి, మనకి ఎట్లాంటి రిక్వైర్మెంట్స్ కావాలో కూడా చూద్దాం. సో ముందుగా మనకి ఏంటంటే ఒక పెద్ద సైజ్ గుడౌన్ అయితే కావాలి. సో ఆ గుడౌన్కి సంబంధించి మనము లీజ్ అయినా తీసుకోవచ్చు, రెంట్ అయినా తీసుకోవచ్చు, లేదంటే మనం హోన్గా ఉన్నా కూడా మనకు చాలా ప్లస్ పాయింట్ అయితే అవుతుంది. ఎందుకంటే పెద్ద గోడౌన్ అనేసరికి మనకి హైదరాబాద్ ఏరియాలో అట్లా చూసుకుంటే కనుక దాదాపు రెంట్ చాలా ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది. సో మీరు ఎక్కడైనా చూడండి, ఎక్కడైతే సిటీస్ ఉంటాయో ఆ సిటీస్లో మోస్ట్లీగా గోడౌన్స్ అనేవి సిటీ అవుట్స్లోనే తీసుకోవడానికి ఎక్కువ ఆసక్తి అయితే చూపిస్తారు. ఎందుకంటే సిటీ అవుట్స్లో తీసుకుంటే వాళ్ళకి రెంట్ అనేది చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి లీజ్ అగ్రిమెంట్ కానీ రెంటల్ అగ్రిమెంట్ కానీ కంపల్సరీగా చేసుకోండి. ఎందుకంటే ఫర్దర్గా వాళ్ళు రెంటర్స్ మనతో ఇబ్బందులు పడకుండా అయితే ఉంటారు, యాజ్ వెల్ మనకు కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మోస్ట్లీగా జిఎస్టీ అనేది మాత్రం కంపల్సరీగా మీరు తీసుకోవాలి. ఈ జిఎస్టీ ఎందుకు అంటే మనము ఎక్కడి నుంచి అయితే లోడ్ తెప్పిస్తున్నామో అక్కడ మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో జిఎస్టీ అనేది కంపల్సరీ మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు ఎక్కడైతే గోడౌన్ తీసుకుంటున్నారో అక్కడ ఒక 10 టైర్ కంటైనర్ అనేది ఫ్రీగా తిరిగే విధంగా, ఒక 0-0 వేసే విధంగా మీరు ప్లేస్ అయితే చూసుకోవాలి. లేదు అంటే కంటైనర్ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఈ విషయాలు మీరు చూసుకున్నట్లయితే కనుక మంచి ఆదాయాన్ని అయితే మీరు సంపాదించవచ్చు. అలాగే ఒక కంటైనర్లో మనము 10 టన్నులు తెప్పించినప్పుడు 9070 కేజీలు వస్తుంది. సో ఇది మరి ఒక 1 మంత్లో మేము సేల్ చేయగలుగుతామా అంటే చూడండి ఫ్రెండ్స్, చాలామంది ఇంతకు మించి సేల్ చేస్తున్నారు. సో ఏదైనా సరే సేల్ చేయాలి అంటే అది మన కెపాబిలిటీ పైన డిపెండ్ అయి ఉంటుంది, అలాగే మన స్కిల్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడే మార్కెట్లోకి బయలుదేరే వాళ్ళకి అది ఒక హై రేంజ్ అనేది చెప్పుకోవచ్చు.
ఎవరైతే ఆల్రెడీ మార్కెట్లో కొంత నాలెడ్జ్ ఉండి మార్కెట్లో ఎక్స్పోజ్ అయి ఉన్నారో వాళ్ళకి ఇది చాలా తక్కువ అని అయితే నేను చెప్పగలుగుతాను. అదేవిధంగా ఈ బిజినెస్లో లాస్ ఉంటుందా లాభం ఉంటుందా అనేది చాలామందికి డౌట్ అండి. సో ఈ బిజినెస్లో నాకు తెలిసి 99.9% వరకు అయితే ప్రాఫిటే ఉంటుంది, రిమైనింగ్ 1% లాస్ ఉంటుంది. ఈ 1% లాస్ ఎలా ఉంటుందంటే, మీరు కంటైనర్లో లోడ్ తెచ్చేటప్పుడు వర్షం రావడము, లేదు అంటే మీరు గోడౌన్లో స్టోర్ చేసిన తర్వాత అక్కడ ఎక్కువ రోజులు నిల్వ ఉండడము, అంటే 15-20 డేస్ నిల్వ ఉండడం, ఆ సమయంలో అయితే మీకు కొంతవరకు లాస్ వచ్చే అవకాశం ఉంది. రిమైనింగ్ పార్ట్లో అయితే మీకు ఎక్కడ కూడా లాస్ వచ్చే అవకాశం లేదు. చాలా జాగ్రత్తగా చేసుకుంటే మీకు మంచి ఆదాయం అనేది వస్తుంది. అలాగే మీరు ఫోకస్ చేయాల్సింది ఎక్కడెక్కడంటే, బెస్ట్ క్వాలిటీ ఆనియన్ తీసుకొస్తే కనుక మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి కార్పొరేట్ క్యాంటీన్స్ని కానీ, అలాగే రెస్టారెంట్స్ని, దాబాలని, అలాగే మంచి మంచి ఫంక్షన్ హాల్స్లోని క్యాటరింగ్ సెక్షన్స్ ఉంటారు కదా, సో వాళ్ళని కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు. యాజ్ వెల్ మీరు కొంత లో గ్రేడ్, అంటే లైక్ తక్కువ క్వాలిటీ తీసుకొస్తే కనుక చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కానీ, టిఫిన్ సెంటర్స్ కానీ, లైక్ వీటిని అయితే మీరు బాగా అప్రోచ్ అవ్వచ్చు. సో వాళ్ళైతే తక్కువ రేట్నే ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు సేల్ చేసే కూడా చాలా తక్కువ రేట్లో ఉంటుంది. ఇప్పుడు చైనీస్ ఫాస్ట్ ఫుడ్కి వెళ్తే కనుక మీకు దాదాపు ఒక ప్లేట్ అనేది దాదాపు 50 రూపీస్కేమో ఇస్తారు, అదే రెస్టారెంట్కి వెళ్తే 300 రూపాయలు ఉంటుంది. సో అక్కడ మీరు రేట్ వేరియేషన్ చూసుకోవచ్చు. 300 రూపాయలు ఇస్తున్నారంటే వాళ్ళు బెస్ట్ ఇవ్వడానికే ప్రయత్నిస్తారు. సో ఇక్కడ వీళ్ళు తక్కువ తీసుకున్నారంటే యాజ్ వెల్ వాళ్ళు బెస్ట్ ఇస్తారు, బట్ మనం పెట్టే బడ్జెట్కి తగినంతగానే ఉంటుంది. సో ఇవి మీరు దృష్టిలో పెట్టుకుని అయితే బిజినెస్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అలాగే మన ఈ వీడియోనే కాకుండా మన ఛానల్లో అప్లోడ్ చేసినటువంటి ఎనీ వీడియో, దేనికి సంబంధించిన అంటే ఏ వీడియోకి సంబంధించిన డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. యాజ్ వెల్ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, బ్రదర్ ఒకసారి మీ ఫోన్ నెంబర్ అయితే ఇవ్వండి అని, బట్ నేను ఎవరికి కూడా నా ఫోన్ నెంబర్ ఇవ్వట్లేదు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీ ఫోన్ నెంబర్ మెన్షన్ చేయండి, కావాలంటే నేను కాల్ చేస్తాను. అంటే మీ అందరికీ ఈ వీడియో అయితే అర్థమైందని అనుకుంటున్నాను. సో నేను చెప్పిన విషయాలు ఏదైనా మర్చిపోయి ఉన్నా లేదా మిస్ అయిపోయి ఉన్నా మీకు ఎలాంటి డౌట్ రేజ్ అయినా కామెంట్ చేయండి, డెఫినెట్లీ నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.